జై తెలంగాణ అని చేయలే వాళ్ళు. జై తెలంగాణ సౌండ్ వినబడతలేదు. జై తెలంగాణ. ఎలక్షన్లు ఓడిపోయినామని కొద్ది గారవడరే మీరు. ఇప్పుడు ఆగర్ని ఉపన్యాసం వెంటనే అయితే నాకు అట్లే అనిపించింది, అదో చాలా బాధల ఏదో కోల్పోయినట్టు, ఏదో కింద మీద అయినట్టు, చాలా గంభీరంగా. ఏం కోల్పోయినాం మనం? ఒక అధికారం పోయింది, పోరాట పటిమ పోయిందా, మొత్తం అప్పుడే మాయమైపోయిందా, దానికి ఆగమితమైంది. ఆగన్న మాట్లాడుతుంటే నేనే అనుకుంటున్నా గింత మెల్లగా మాట్లాడుతుండు, గింత బో గింత డీప్గా మాట్లాడబట్టేందని నేను అనుకుంటుంది. నువ్వు ఉద్యమ నాయకునివి, ఈరోజు కాదు విప్లవోద్యమాల్లో పనిచేసినవి, అటెన్క తెలంగాణ ఉద్యమంలో పనిచేసినవి. ఇది సిరిసిల్ల గడ్డ, ఇక్కడ మాట్లాడితే ఎట్లుండాలి నువ్వు? నాకు అర్థం కాదు, అక్కడ జోష్ రావాలి. నువ్వేమో చాలా గంభీరంగా తిన్నే అదృష్టవశాత్తు తినలేదు కానీ తింటే ఆయనతో వండుకుందరు. ఆగన్న గంత సీరియస్గా మాట్లాడబట్టిండు, ఏం మునిగిపోలేదు, ఏం కాలేదు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న మా తమ్ముళ్లకు చెల్లెళ్లకు అన్నలందరికీ, నా గెలుపు కోసం పనిచేసిన ప్రతి ఒక్కళ్లకు పేరు పేరున నా తల వంచి హృదయపూర్వకంగా మీ అందరికీ నమస్కారాలు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. నిజానికి ఇది ఏం విచిత్రమో తెలియదు కానీ ముందుగా మీకు ఒక మాట చెప్పాలి. నేను ఇక్కడ గెలిచి ఇప్పుడు సిరిసిల్లలో మీ అందరి దయతోని 15 ఏళ్లతోని మరి 15 ఏళ్ల నుంచి ఏం జరుగుతుందో తెలియదు కానీ ఎలక్షన్ రాగానే ఒక పుకార్ ఉడుతుంది, కేటీఆర్ అంటూ ఇక్కడ ఉండలేడ పీక్తుండట. నేను ఎక్కడి కోతలేను, నేను మీ దగ్గరనే ఉంటా, రాజకీయాల్లో ఉన్న నాళ్ళు మీ దగ్గరనే ఉంటా. దయచేసి అనుమానం మనసులోకెళ్ళి తీసేయండి. ప్రతిసారి నేను చెప్పుడు, ప్రతిసారి ఒక పేపర్ వాళ్ళు రాసుడు, నేను చెప్పుడు, నేను ఎక్కడి కోతలేను, నేను ఇక్కడనే ఉంటా. బాధ్యత పెరిగింది కాబట్టి మంత్రిగా అక్కడిక్కడ తిరిగినా, ఇప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి అన్ని నియోజకవర్గాలు తిరగాలి కాబట్టి తిరుగుతున్నా. కానీ మిమ్మల్ని తప్పకుండా కంటికి రెప్పలాగా, ఎందుకంటే నాకు జీవితాన్ని ఇచ్చింది, రాజకీయ జన్మనిచ్చింది మీరు సిరిసిల్ల కాబట్టి కంటికి రెప్పలాగా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాది. ఆ విషయంలో ఎవరు రాసినా ఎన్ని రాసినా దయచేసి పట్టించుకోకండి, దయచేసి నమ్మకండి. నేను ఎక్కడికి పోతలేను, ఇక్కడనే ఉంటా అనే మాటను మళ్ళొక్కసారి గట్టిగా నొక్కి చెప్తున్నా. ఎవరు రాసినా ఎవరు చెప్పినా పట్టించుకోవద్దని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.